చాలా వివాదం చెలరేగుతుంది సార్. రీసెంట్గా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అక్కడ పర్యటించారు. అక్కడ కొన్ని ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా బయటకు వచ్చేసారు. దీంతో అక్కడ ఉన్న బాత్ టబ్ అవ్వచ్చు, లేకపోతే బాత్రూమ్ కమోడ్స్ అవ్వచ్చు, విలాసవంతమైన సౌకర్యాలు అవ్వచ్చు. సో దాని మీద అంటే పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారి భవంతి అంటూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే సార్, అద్భుత భవనాలపై అగ్ని ఏడుపనే వార్తను కూడా ఈరోజు ప్రచురించింది సాక్షిలో. 700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయాన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కట్టారు, కానీ ఇప్పుడు రిషికొండలో 400 కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించింది మా వైసీపీ గవర్నమెంట్ అని చెప్పి దానికి సంబంధించి నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడారు. ఒకసారి అమర్నాథ్ బయట రాష్ట్రపతి గారు కానీ ఇక్కడ ఉన్న వారి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంటారు. జనరల్గా త్రివిధ దళాలకి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు కాబట్టి సహజంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా వచ్చేది మన దగ్గర. రాష్ట్రపతి దేనికి వస్తుంటారు? నేవల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో మేజర్గా మనకి పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఎవరు వచ్చినా దేనికి వినియోగించుకోవాలి? గవర్నర్ గారు వస్తారు, గవర్నర్ గారికి వినియోగించుకోమని. సో ఎవరు వచ్చినా అది ప్రభుత్వానికే కదా అని అంటున్నాను నేను. వాళ్ళు చిత్రీకరించింది ఏంటంటే, నిన్న వారంతా కూడా చిత్రీకరించింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగు. జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ ఒకవేళ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏంటి, బహుశా ఆయన అక్కడి నుంచి పరిపాలన చేసేవారేమో. ఇప్పుడు వారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి. ఆ రోజు మా ప్రభుత్వ విధానం విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలనేటువంటి మా ప్రభుత్వ విధానం అంతా ఓకే కానీ సార్, మంచి భవనాలు ఓకే, ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి, సౌకర్యాలు కూడా ఉన్నాయి ఆ భవనాల్లో, కానీ చాలా సీక్రెట్గా ఈ భవన నిర్మాణం జరిగింది. కనీసం ప్రతిపక్షాలను అప్పుడు అక్కడికి వెళ్ళనివ్వలేదు, మీడియాకు కూడా ఎలవ్ లేదు. సో దీని చుట్టూ జరుగుతుంది రాజకీయం. అంటే ఒక విమర్శకు మరో విమర్శ ఎప్పుడు సమాధానం కాదు సార్. ఇప్పుడు ఈ భవనాలు ఋషికొండ భవనాలపైన విమర్శలు వస్తున్నాయి కనుక అప్పుడు తాత్కాలిక సచివాలయం ఎలా కట్టారు? డెఫినెట్గా అది ఆ రోజు కూడా ప్రశ్నించాం కదా, మనం ఊరుకోలేదు కదా. స్పీకర్ ఛాంబర్లోకే వాటర్ లీక్ కావడము, సచివాలయం లీక్ కావడము, మామూలు కన్స్ట్రక్షన్ కాస్ట్ కన్నా ఎక్కువ కన్స్ట్రక్షన్ కాస్ట్ కోట్ చేయడము, సో ఆ తాత్కాలిక భవనాల నాణ్యత పైన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. కానీ దానిపైన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ తాత్కాలిక భవనాల్లో ఉన్న నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటపెట్టి బాధ్యులు శిక్షించాల్సి ఉండే. కానీ మన దగ్గర రాజకీయంగా విమర్శలు చేసుకుంటారు, వదిలేస్తారు కదా. సో అందువల్ల సచివాలయ తాత్కాలిక సచివాలయ బిల్డింగ్ల నాణ్యతా ప్రమాణాల పైన చర్చ వచ్చినప్పుడు మా లాంటి వాళ్ళం అప్పుడు కూడా ప్రశ్నించాం, దాన్ని ఏం వదలలేదు. అయితే ఈ ఋషికొండ విషయంలో మొదటిగా వచ్చిన సమస్య ఏంటంటే సీక్రసీ, మీరు అన్నట్లు. సో ఒక ప్రభుత్వ భవనం నిర్మించడానికి రహస్యం ఎందుకు? సో పారదర్శకత ఉండాలి కదా. ఋషికొండకు బందోబస్తుతో అసలు ఎవరిని ఎంటర్ కానివ్వకుండా సీక్రెట్గా ఆ భవనాల నిర్మాణం ఎందుకు జరగాల్సి వచ్చింది? అది సీఎం క్యాంప్ ఆఫీస్ అనుకుందాం, లేదా ప్రెసిడెన్షియల్ గెస్ట్ హౌస్ అనుకుందాం, గవర్నర్ గెస్ట్ హౌస్, ఏపీల గెస్ట్ హౌస్ అనుకుందాం, ఇది పర్యాటక భవనాలే అనుకుందాం, ఏదున్నా అంటే ప్రతిరోజు అనుమతించమని నిర్మాణానికి అడ్డదగలమని నేను అనడం లేదు. కానీ ఎప్పుడైతే వీటిపైన చర్చ జరిగి అనుమానాలు వ్యక్తమవుతున్నాయో అప్పుడు దీంట్లో అనుమానాలు ఏమున్నది, ఇది గవర్నమెంట్ బిల్డింగు, ప్రభుత్వ అవసరాల కొరకు మేము కడుతున్నాం, ఇలా తప్పేంటి, మీరు ఎవరైనా వచ్చి చూసుకోండి అని ప్రభుత్వమే ప్రొయాక్టివ్గా అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి అఖిలపక్షానికి ఋషికొండ మొత్తం తిప్పి చూపెట్టాల్సి ఉండే. అది కదా, లేదు మీడియాను మొత్తం తీసుకెళ్ళి తిప్పి చూపెట్టాల్సిందే. ఎందుకంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మొట్టమొదటిది ట్రాన్స్పరెన్సీ. సో పారదర్శకత అనేది ప్రధానమైనది. కానీ దానికి బందోబస్తులు పెట్టి ఎవరు వస్తామంటే అడ్డుకొని ఎవరిని రానియ్యము, నిర్బంధము, ఇదంతా డెఫినెట్గా క్వశ్చనబుల్గా అనుమానాలకు దారితీస్తుంది. ఇది మొదటి ప్రశ్న. రెండవది, ఇది ఎందుకు కడుతున్నారు అన్నదానికి ఏదో ఒక రీజన్ లేకుండా 400 కోట్లకు టెండర్ లేయరు. ఇప్పుడు 400 కోట్లు ఖర్చు అయింది, 500 కోట్లు ఖర్చు అయింది అంటున్నారు కదా. 500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు స్పెసిఫిక్ పర్పస్ అనేది డిఫైన్ కాకుండా కడతారా? ఒకసారి అన్నారు ఇది పర్యాటక భవనాలని. మనందరికీ తెలుసు, నేను కూడా వైజాగ్ వెళ్ళాను, మీకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ నాకు గుర్తున్నంత ఒక సబ్జెక్ట్ కరెక్షన్, పున్నమి గెస్ట్ హౌస్లు ఉన్నాయనుకుంటాను. మొదలు అంతకుముందు కూడా ఆ ప్రాంతంలో నిర్మాణాలు ఉండే పున్నమి గెస్ట్ హౌసెస్, సో పున్నమి గెస్ట్ హౌసెస్ అంటే టూరిజం వల్లవే. అది కంప్లీట్ సముద్రం ఒడ్డుకున్న కొండ, నేను కూడా ఆ కొండ చూశాను కనుక చెప్తున్నాను. సో సముద్రం ఒడ్డునున్న కొండ అద్భుతమైనటువంటి పిక్చరెస్క్ లొకేషన్. మీకు వైజాగ్లోనే చాలా పిక్చరెస్క్ లొకేషన్ ఉంటాయి. మీరు ఉదయాన్నే వెళ్ళి
సూర్యోదయాన్ని చూడాలనుకుంటే అద్భుతంగా చూడొచ్చు. సో అందువల్ల ఆ పిక్చరస్క్ లొకేషను, మీరు ఒక బిల్డింగ్ కట్టారు, ఒకసారి అన్నారు ఇది పర్యాటక భవనాలు అన్నారు, రెండోసారి అన్నారు కాదు కాదు ఇది ఎవరన్నా ప్రెసిడెంట్ వస్తాడు, నావల్ కమాండ్ ఈస్టర్న్ కమాండ్, ఇప్పుడు మీరు బయటలో చూశారు ప్రెసిడెంట్ వస్తాడు, ప్రెసిడెంట్ ఎప్పుడు వస్తాడు, ఏడాదికి ఒకసారి వస్తాడు, గవర్నర్ వచ్చినప్పుడు ఉండొచ్చు, గవర్నర్ రావడానికి 7 భవనాలు అవసరం లేదు కదా, నాకు తెలిసినంత వరకు అవి 7 బ్లాక్లు కట్టారు అక్కడ. సో 9 ఎకరాల్లో 7 బ్లాక్లు కట్టారు. సో ఏమని 3 బిల్డింగ్స్ సెవెన్ బ్లాక్ కట్టారు మొత్తం మీద, 7 బ్లాక్లు 9 ఎకరాల్లో కట్టారు. సో అంత కట్టాల్సినటువంటి అవసరం లేదు కదా, ఏ ప్రెసిడెంట్ వచ్చినా ఏ గవర్నర్ వచ్చినా 7 బ్లాకుల్లో నివసించాడు కదా. సో అందువల్ల ఇప్పుడు ఏమంటున్నారు, కాదు కాదు అది సీఎం క్యాంప్ ఆఫీస్ అయినా, అప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా ప్రభుత్వ నిర్ణయం కనుక విశాఖపట్నం నుంచి పాలించాలని, అది ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా ఉండేది అని అది కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆఫీస్ వద్దని వారు అన్నారు కదా. సో ప్రగతి భవన్ ఇప్పుడు కేసీఆర్ కట్టుకోలేదా, కానీ అది విలాసవంతంగా కట్టినప్పుడు ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పాలించే నాయకులు విలాసవంతమైన భోగలాలస్య జీవితానికి అధికార డబ్బులతో ప్రజల డబ్బుతో ఉండకూడదు. అందుకే ఆ కంపారిజన్ వస్తుంది, పేదవాడికి ఇచ్చేదేమో 2 సెంట్ల భూమి, ఇక్కడ బాత్రూమ్ అంతా కూడా లేదు పేదవాడి భూమి, ఈ కంపారిజన్ వస్తుంది, అన్యాయం అనిపిస్తుందా లేదా? మీరు పేదవాడికేమో 2 సెంట్ల భూమి ఇస్తారు, అక్కడికి ఈ అధికార భవంతిలో ఒక బాత్రూమ్ సైజు కూడా ఉండదు. ఇప్పుడు ఆ బాత్రూమ్కి 12 లక్షలు అని వస్తున్నారు, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా డిస్ప్యూట్ ఏం చేయలేదు ఫిగర్స్. 13.5 లాక్స్ సార్ ఒక కమ్మోడుకు, అంత అవసరమా? మన గాలి జనార్దన్ రెడ్డి బంగారంతో కమ్మోడ్లు చేయించుకున్నాడు అన్నప్పుడు విన్నాం, ఆయన డబ్బులు కాబట్టి ఆయన డబ్బులు కూడా చేయించుకోకూడదు అంట నేను. ఈవెన్ ఆయన డబ్బులు అయినా కూడా కాన్స్పిక్వస్ కన్సంప్షన్ అనేది, కాన్స్పిక్వస్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అనేది నేరం. నీకు నాకున్నది కదా అని నేను బంగారంతో కమ్మోడు చేయించుకుంటా అంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? నీ సొంత డబ్బులేనా, దాన్ని ఇంకా వేరే రకాలుగా ఉపయోగించుకో, లగ్జరీస్ని ఎలా చేస్తారు, కానీ బియాండ్ ద పాయింట్ లగ్జరీస్ కూడా అది చాలా. అందులో ఇదే థింగ్, మీరు అన్నట్లేదు ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ముతో 13 లక్షల కమ్మోడు అవసరమా? అన్యాయమే కదా అది, డెఫినెట్గా అది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి, ఇదే వల్ల సీఎం క్యాంపాస్